ఔషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఔషధి శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది, కనపడ్డ ప్రతిదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కుక్క ఎక్కడికి వెళ్తుంది మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢమాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డెని తినేస్తున్నాంగా. కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో, ఆయన కర్మ ఎందుకు, ఆయనకి గరిక, ఆయన చేతకానివాడై కాదు. గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డి పరక ముట్టుకుంది. ఏం ఆవిడ గడ్డి పరక ముట్టుకోవడం ఎందుకు, గడ్డి పరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డి పరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డి పరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది, ఆ శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ, సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు కాబట్టి. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి, అందులో చెప్తారు ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది, చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. నదిని శ్రావణ మాసంలో స్పృశించరు, స్నానం చేయరు, అది వేగంతో వస్తూ ఉంటుంది. కార్తీకంలో చేసి తీరాలి. ఎవరి కోసం? నీ ఆరోగ్యం కోసం. నువ్వు తెల్లవారుజామున నిలబడి స్నానం చేస్తే రాత్రంతా ఆశ్వీచ కార్తీక మాసాల్లో చంద్రబింబం యొక్క తేజస్సు అలా ఉంటుంది. అందుకే ఆశ్వీజ మాసంలో ఉన్న ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడు అని పేరు. ఆ బింబంలోంచి అమృత ధార పడిపోతుంటుంది కిరణాలు. కార్తీక పౌర్ణమి, కార్తీక పౌర్ణమి అని ఆ ఒక్క పౌర్ణమిని అంత గొప్పగా పిలుస్తారు. అందుకే అమృత ధార చేత నీరు శక్తిని పొంది ఉంటుంది. ఇప్పుడు నువ్వు అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చెయ్యాలి. మజ్జనం అంటే మూడు మార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణముల వలన. కలిగి నీకు శారీరకమైన అనారోగ్యము కలగకుండాక ఔషధీ శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. రెండు, చంద్రస్పర్శ కలిగింది కాబట్టి సోముడు మనస్సు, మనసు సాత్వికమై పరమేశ్వరారాధన ఎందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ రెండు సాధనములను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెయ్యండి అని శాస్త్రం విధించడానికి కారణం అది. ఇది తెలుసుకుని స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో నదీ స్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించారు. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి, సంకల్పం అని ఉంటుంది. అంటే నేను బలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఈశ్వరుడికి తెలీదా నేను ఎక్కడుండి పూజ చేస్తున్నానో? తెలుసుకోలేని వాడికి నేను పూజెందుకు? ఇంకా వాడు సర్వజ్ఞుడేమిటి? కాదు, అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే నీ పాపరాశి ధ్వంసమవుతుందో ఆ పేర్లు నీతో పలికిస్తారు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైల పర్వతం పేరు పలికిస్తారు. శ్రీశైలస్య ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నదుల మధ్యలో ఉన్నావో చెప్పిస్తారు. గంగా కావేర్యోహో మధ్య చేసే, లేకపోతే గంగా గోదావరియోహో మధ్య చేసే అని చెప్పిస్తారు. ఎందుకని ఆ నదుల పేరెత్తితే చాలు పాపములు నశిస్తాయి. అంత గొప్పదైనటువంటి నదికి నువ్వు అభిముఖంగా నిలబడి అంత గొప్ప కాలము దేశము ఈ రెండు గొప్పవని నేను మీకు మొదటే మనవి చేశాను.
కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది. ఆ నదియందు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు, నదీ స్నానం చేసేటటువంటి వాడు తప్పకుండా బయటికి వచ్చి వెంటనే పుణ్యకర్మాచరణం చేయాలి. అంటే ఓ దానమో ధర్మమో ఏదో ఒకటి చేయాలి. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సాలగ్రామం 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 సాలగ్రామ దానం చేయడం అంటే రెండు లక్షణాలు మీకు తెలిసి ఉండాలి అని గుర్తు. సాలగ్రామం అంటే రాయండి అనకూడదు, అలా ఉంది కదా అని. రాయి సాలగ్రామం, ఆ సాలగ్రామమే విష్ణువు, సాలగ్రామమే శివుడు, అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసే ఉంటాడు. సాలగ్రామం ఎక్కడుంటుంది? వేరే ఉండదు, రాళ్లల్లోనే ఉంటుంది. రాళ్లల్లో వెతికి సాలగ్రామం తీయాలి. నిన్ను ధర్మపథంలో నడిపించగలిగినటువంటి వేదమునందు విశ్వాసమున్నటువంటి గురువు నీలాగే ఆయన కుటుంబ జీవనం చేస్తున్నట్టుగా ఉంటాడు. మనం సంసారంలో మునిగాము, ఆయన తేలి పరమాత్మ పాదములు పట్టుకున్నాడు. ఇద్దరూ రాళ్లల్లోనే ఉన్నారు. రాళ్లల్లో ఉన్న సాలగ్రామం లాంటి వాడు గురువు, రాళ్లల్లో ఉన్నటువంటి రాయి లాంటి వాళ్ళం మనం. రాయికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే సాలగ్రామాల మధ్యలోనే ఉంది కాబట్టి సాలగ్రామం కోసం రాళ్లన్నీ తీసి వెతుక్కుంటారు. ఆ రాళ్లలో సాలగ్రామం ఉన్నట్టు సాలగ్రామం అంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది. నీతోనే కలిసి మీ ఊళ్ళోనే ఉంటున్నటువంటి గురువు గారి యొక్క ఆంతర వైభవమును గుర్తించి ఇలా పైకి ఉన్న తలని ఉంచి ఆయన పాదముల యందు ఉంచడంలో ఉంది నిజమైన సాలగ్రామ పూజ. అందులో ఉంది అసలు రహస్యమంతా. శివకేశవ అభేదమైనటువంటి పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్, ఉన్న ఒక్క పరతత్వము, ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడని గుర్తిరగడమే సాలగ్రామాన్ని దానం చేయడం, దీపం దానం చేయడం, దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచినటువంటి దానాన్ని వారు చెయ్యడం. ఇది నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసుకోవడం. రెండు, మనం చూడండి తీర్థయాత్రకు వెళ్ళాం, తీర్థయాత్రకు వెళ్ళామంటాం. ఎక్కడికి వెళ్ళారండి అన్నారు అనుకోండి, ఆయన తీర్థయాత్రకు వెళ్ళారండి అంటారు. తీర్థయాత్ర అంటే వేదంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే స్నానము వలన పుణ్యమును మూటకట్టుకోవడం, ఈశ్వర దర్శనము చేత కాదు, యథార్థమునకు స్నానము చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానదియే ఉందనుకోండి, అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తున్న మణికర్ణిక మహాద్భుతమైన తీర్థము. వెంకటాచల పర్వతమునందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థమన్న మాట ఎందుకు వచ్చిందంటే అంగిరసాది మహర్షులు ఆయా తీరముల యందు ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఒక సంకల్పం చేశారు, మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం, ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక. అందుకని వెళ్ళి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ ఖాతాలో వీడు యజ్ఞం చేశాడు అని వేస్తాడు. అంటే ఆయన సోమయాజి అవుతాడు. తేలిక మార్గం ఇది అంటే తీర్థ స్నానమే. అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండి అంటారు. కళ్ళతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగినటువంటి మహాపురుషులని తీర్థస్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్ళండి అని ఎందుకంటారంటే నదీ స్నానానికి వెళ్ళిన తరువాత నువ్వు తీర్థ స్నానం కూడా చేస్తావు తప్పకుండా. కాబట్టి ఆ తీర్థ స్నానం చేత అందున ఆ దక్షిణాయనంలో అప్పుడు చెయ్యవలసిన పని కాబట్టి విశేషంగా ఇటువంటివి చెయ్యగలుగుతావు. అందులో కలియుగంలో ఉండే లక్షణం ఏమిటి? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు భాగవతంలో. యజ్ఞయాగాది క్రతువులు ఎంత జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుంది. మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి అర్హత భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యగలగడం. అటువంటి ఉపాసన క్రమం చెయ్యడానికి అధికారం ఈ శరీరానికి మాత్రమే ఉన్నది కనుక
సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ ఉపాసన క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే అయినప్పుడు బోధ కానీ వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములో కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం. ఉపాసన చేసేటప్పుడు భగవన్ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయ పూర్వం నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో నిన్న మనవి చేశాను. ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మముహూర్త సమయం. తెల్లవారుజాము కాలం కేవలం ఈశ్వరారాధన కొరకు మాత్రమే వినియోగింపబడింది. అందుకే అసలు తెల్లవారుజామున నిద్ర లేవగలగడమే జీవితంలో ఒక గొప్ప లక్షణం. అసలు అది చాలామందికి అలవడనే అలవడదు. తెల్లవారకట్ట నిద్ర లేవగలిగితే చాలా గొప్ప విషయం. తెల్లవారకట్ట నిద్ర లేవడం గొప్పదైతే నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అందుకే వాల్మీకి మహర్షి రావణాసురుడు తెల్లవారుజామున నిద్రలేస్తే ఆ నిద్రలేచిన క్రమాన్నంతటినీ చెప్పారు. కానీ నిద్రలేచి పరస్త్రీయందు మనసు నిలబడి ఉన్న కారణం చేత ఎంత పతనమైపోయాడో కూడా చెప్పారు. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగింపబడింది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్త సమయంగా నిర్ణయింపబడినటువంటి కాలం ఆశ్వీజ మాసం. ఎందుచేత ఆశ్వీజ మాసానికి అంత ప్రతిపత్తినిచ్చారు అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి, నక్షత్రాల వరుస క్రమంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం నాటి పౌర్ణమి నాడు చంద్రుడు కూడితే ఆశ్వీజ మాసం వస్తుంది. అప్పుడు వరుస క్రమంలో మాసాలు చెప్తే మొదట ఏ మాసం రావాలి? ఆశ్వీజ మాసంతో మొదలుపెట్టారు. కానీ దేంతో మొదలుపెట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టారు. 13 నక్షత్రాలు పైన 13 నక్షత్రాలు క్రింద విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రాన్ని తీసుకుని చైత్రమాసంతో మొదలుపెట్టారు. చైత్రమాసంతో మొదలుపెట్టినప్పటికీ ఉపాసనాక్రమం మాత్రం ప్రారంభం ఎక్కడా? దక్షిణాయనంలో ఆశ్వీజ మాసంలో పరదేవత యొక్క అనుగ్రహం కోసం అపేక్షించినటువంటి కాలంతో ప్రారంభం. ఎందుకని? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించిందా భగవంతుని వైపుకు అడుగులు వేయనిస్తుంది. ఆవిడ అనుగ్రహించలేదా? ఆవిడ ఇంద్రియ సౌఖ్యములనబడేటటువంటి లౌల్యమునందు తిప్పుతుంది. అది ఆవిడ యొక్క తత్వం. అందుకే అదే సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద కూర్చుంటే శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి రాజ్యం వా స్త్రిషులోకీషు సీతాయా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా అప్పునియాక్కలాం అంటారు. 3 లోకములలో ఉండే ఐశ్వర్యం ఒకెత్తు, సీతమ్మ తల్లి ఒక్కతే ఒకెత్తు. అంతటి మహాపతివ్రత సాధుశీల ఈ అమ్మకి నమస్కరిస్తున్నానంటారు హనుమ. అదే సీతమ్మ రావణాసురుడికి ఎలా కనపడింది? రావణాసురుడికి అనుభవైక వేద్యమైనటువంటి ఒక సామాన్యమైన ప్రాకృత స్త్రీగా కనపడింది. అలా కనపడిన కారణం చేత ఎవరు నశించిపోయారు? రావణుడు నశించిపోయాడు.
పరమ పవిత్రమూర్తిగా కనపడినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నారు. అమ్మవారు ఎవరిని నశింప చేయాలనుకుంటుందో, ఎవడి యందు భక్తి లేదో, ఎవని యందు భావశుద్ధి లేదో అటువంటి వాడికి సుఖముల యందు లౌల్య బుద్ధి కల్పిస్తుంది. లౌల్యము అంటారు. లౌల్యము అంటే కేవలము ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి సుఖముల యందు మగ్నమైనటువంటి జీవితంతో ఉండడం తప్ప అసలు వాటికి అతీతంగా ఇంద్రియాల్ని అరికట్టి పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి ప్రయత్నంలో పూనిక ఉండదు. అలాంటి పూనిక లేమితనం దేనివల్ల అంటే అమ్మవారి వల్లే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోదు, ఒకనాడు పడిపోతుంది. ఇది పడిపోయే లోపల దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని నేను ఋతుమంతంగా వాడుకోవాలి అని ధార్మిక బుద్ధితో ఉపాసన క్రమంలో దీన్ని వాడుకుంటాడు. చూడండి, వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బుతోటే వ్యాపారం ప్రారంభం చేస్తాడు పెట్టుబడి పెట్టి. అలాగే ఉపాసనాక్రమంలో మొదటి పెట్టుబడి ఏది అంటే పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.